హోళీ పండుగను చిన్న పెద్ద తేడా లేకుండా భారతదేశమంతటా చాలా కోలాహలంగా జరుపుకుంటారు ఫాల్గున మాసంలో వచ్చే పౌర్ణమి రోజున నిర్వహించే ఈ పండుగ నాడు ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ స్వీట్లు పంచుకుంటూ లయబద్ధంగా కోలాటమాడుతూ కలర్ఫుల్గా చాలా ఎంజాయ్ చేస్తారు హోళీని మన దేశంలోనే కాక నేపాల్ బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కూడా నిర్వహిస్తారు ఈ హోళీ పూర్ణిమను పూర్ణిమ కాముని పూర్ణిమ డోల్ పూర్ణిమ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు హోళీ పండగ వెనక అనేక కథలు నానుడిలో ఉన్నాయి బ్రహ్మవరం చేత గర్వాంధుడైన హిరణ్యకశిపుడు లోకాలను బాధలకు గురిచేస్తూ దైవారాధనను మాని తననే పూజించాలని అందరినీ శాసిస్తాడు హిరణ్యకశిపుడు కుమారుడైన ప్రహ్లాదుడు మాత్రం తండ్రి ఆజ్ఞను పాటించకుండా విష్ణుమూర్తిని ఆరాధిస్తాడు దాంతో కోపోద్రిక్తుడైన హిరణ్య కసిపుడు తన సోదరి అయిన హోళికను పిలిచి తన కుమారుని మనసు మార్చమని ఆదేశిస్తాడు ప్రహ్లాదుడు ఎంతకీ తన మాట వినకపోయేసరికి అతడిని ఎలాగైనా హతమార్చాలని భావించి అగ్ని వల్ల తనకేమీ కాదనే వరం ఉన్నందువల్ల ప్రహ్లాదు ఎత్తుకుని చితిలోకి దూకుతుంది విష్ణుమాయ వల్ల ప్రహ్లాదుడు మంటల్లో నుంచి బయటపడి హోళిక అగ్నికి ఆహుతి అవుతుంది చెడుపైన మంచి విజయం సాధించినందుకు గుర్తుగా దీపావళి దసరాను ఎలా జరుపుకుంటామో హోళిక అంతమైనందుకు గుర్తుగా హోళీ పండుగ చేసుకుంటాం హోళీ పండుగ ముందు రోజు రాత్రి కాముడిని దహనం చేస్తారు దేవతల కోరిక మేరకు పరమేశ్వరుని మనసును పార్వతిపై మళ్లించాలని మన్మధుడు శివునిపైన పూలబాణం వేస్తాడు దీంతో కోపోద్రిక్తుడైన శంకరుడు తన తపోదీక్షకు భంగం కలిగించిన మన్మధుణ్ణి మూడో కంటితో భస్మం చేస్తాడు తన పతి కాలి బూడిదవడంతో దుఃఖిస్తున్న రతీదేవిని చూసి శాంతించిన బోలాశంకరుడు మన్మధుడికి శరీరం లేకున్నప్పటికీ సజీవుడై ఉండే వరం ప్రసాదిస్తాడు మనిషి జీవితానికి కోరికలే మొదటి శత్రువుడు కోరికలను కలిగించు కాముడే మన్మధుడు కోరికలు పుట్టించే కాముణ్ణి పరమేశ్వరుడు దహించి వేసినందుకు గుర్తుగా కాముని పూర్ణిమ జరుపుకోవడం అనాదిగా ఆచారంగా మారింది కామ దహనంలో గడ్డితో మన్మధుని బొమ్మను చేసి తగలబెడతారు హోలీ పదానికి డోల లేదా ఊయల అనే అర్థం వస్తుంది శ్రీకృష్ణుణ్ణి ఈరోజే ఊయల్లో వేశారట ఎవరైతే పాల్గుణ పూర్ణిమ నాడు కృష్ణుణ్ణి ఊయల్లో ఉంచి పూజిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి హోళీ రోజున రంగులు పూసుకోవడం వెనక కూడా ఒక కథ ఉంది కృష్ణుడు యశోదతో తన నల్లని శరీర రంగు మరియు రాధ యొక్క శరీర రంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేస్తాడట దీని గురించి ఆలోచించిన యశోద కృష్ణుడికి రాధ ముఖానికి రంగు పూయాలని సూచించిందట అలా అలా ఈ రంగులు పూయడం బృందావనం అంతా వ్యాపించి అదొక ఉత్సవంలా మారిందట ఇలా ఒకరికొకరు రంగులు పూసుకోవడం ప్రేమకు ప్రతీకగా భావిస్తారు హోళీ పండుగను భారతదేశంలో ప్రాంతాల వారీగా వివిధ పేర్లతో సంప్రదాయబద్ధంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో హోళీని ఘనంగా నిర్వహిస్తారు ఉత్తరప్రదేశ్లోని బర్సానా ప్రాంతం హోలీకి చాలా ప్రసిద్ధి ఇక్కడ రాధారాణి ఆలయంలో లాత్మార్ హోలీ అనే క్రీడను ఆడుతారు హోళీ రోజున రంగులు చల్లుకోవడం వెనుక ఒక ఆరోగ్య రహస్యం దాగి ఉంది చలి తగ్గి వేసవి రాబోతున్న తరుణంలో వాతావరణ మార్పుల వల్ల వైరల్ జ్వరం జలుబు వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆయుర్వేద గుణాలు కలిగిన నిమ్మ కుంకుమ పసుపు మారేడు మోదుగు వంటి చెట్లతో సహజ సిద్ధంగా తయారు చేసిన రంగు పొడులు చల్లుకోవడం వల్ల అవి ఔషధాలుగా పనిచేసి ఈ కాలంలో వచ్చే అనేక రుగ్మతల నుండి ఉపశమనం కలిగిస్తాయి అయితే ప్రస్తుతం సంప్రదాయ రంగులకు స్వస్తి చెప్పి రసాయనాలతో తయారు చేసిన రంగులను ఎక్కువగా వాడుతున్నారు వీటి వల్ల చర్మ వ్యాధులు సోకడంతో పాటు క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాల బారిన పడే ప్రమాదం ఉంది రంగులను చల్లుకునేటప్పుడు కంటిలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి